ఆంధ్రప్రదేశ్లో రాగల నాలుగు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం హెచ్చరించింది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరం నుంచి వాయువ్య దిశలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది ఫలితంగా ఉత్తరాంధ్రతో పాటు యానాం దక్షిణ కోస్తాలో ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తేదీల్లో అక్కడక్కడ మెరుపులు ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది రాయలసీమలో శుక్ర శనివారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే వీలుందని తెలిపింది కాగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి అత్యధికంగా పార్వతీపురం మణ్యం జిల్లా వీరఘట్టం మండలంలో డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సీతంపేటలో యాభై రెండు పాయింట్ ఎనిమిది పెందుర్తిలో నలభై ఐదు పాయింట్ ఆరు ఆనందపురంలో నలభై రెండు పాయింట్ రెండు వేలేరుపాడులో ముప్పై పాయింట్ ఆరు మంత్రాలయంలో ముప్పై ఒకటి పాయింట్ రెండు కూనవరంలో ఇరవై పాయింట్ నాలుగు నందికొట్కూరులో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు కుకునూరులో ఇరవై ఐదు వంగరలో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు కోటనందూరులో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు కోసిగిలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు సీతానగరంలో ఇరవై పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది కర్నూలు జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది